ఆనందమ్మా కరెక్ట్ కాదు ఆల్రెడీ సెకండ్ వేవ్ అని ఉందంటున్నారు ఆల్రెడీ యూరోపియన్ దాంట్లో వస్తుంది అని చెప్పి అన్నారు ఇంకా స్కూల్స్ పెట్టే ఉపయోగం ఉంది చనిపోతారు జనాలు వాళ్ళు చుట్టూ అంటే ఆల్రెడీ ఇప్పుడు బీహార్లో పెట్టారు కదా ప్రికాషన్ తీసుకుంటే అయ్యిద్ది కానీ చాలామంది ఓటేటకి రాస్తారు కానీ కరోనా వల్ల కొంత తగ్గిద్ది అది ప్రభావం కానీ ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న పొజిషన్ పెట్టాలంటే కష్టం అది కంప్లీట్ చేస్తాడు ఎలా అనిపిస్తుంది ఆల్రెడీ కొంచెం వర్క్ చేస్తున్నారు కదా ఆల్రెడీ అప్పుడంటే నచ్చినట్టుగా జరిగారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫాస్ట్గానే జరుగుతుంది అది కంప్లీట్ చేస్తాను 100% సూపర్ ఉంది అన్ని పథకాలు కరెక్ట్గా రన్ చేస్తున్నారు అది ఒక విధంగా కరెక్టే బట్ ఏంటంటే మనం కూడా తీసుకోవాలని సజెషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకోవాలి మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చదువుకోవచ్చు తప్పేం లేదు చేసుకోవచ్చు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చదువుకోవచ్చు పిల్లలు అవి కూడా పెద్దలు పిల్లలు చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో ఎలక్షన్స్కి కరోనా అడ్డొచ్చింది స్కూల్స్కి ఇది ఎడ్యుకేషన్ అది పాలిటిక్స్ ముందు ఎడ్యుకేషన్ కావాలి అది పాలిటిక్స్ కన్నా ఎడ్యుకేషన్కి లింక్ పెట్టకూడదు ఇక్కడ నా ఒపీనియన్ అది నిమ్మగడ్డ గారు ఎలక్షన్స్ పెట్టాలంటే అది ఎవరి ప్రోత్బలంతో పెట్టమంటున్నారు అది ఒకసారి ఆలోచించుకోవాలి ఇది పిల్లలకు సంబంధించిన ఇది తక్కువ ఉన్నప్పుడు కరోనా తక్కువ ఉన్నప్పుడు ఆయన పెట్టలేదు ఇప్పుడంతా పెరిగిపోయినాక పెడతారంటే జనాలు ఒప్పుకోరు ఎవరు బాగుంది పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా ఉంది కదా ఎవరి దగ్గర ఉందో తెలియదు పిల్లలందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం కరెక్ట్ కాదే అనుకుంటున్నాను అంటే చిన్నపిల్లలకు తెలియదుగా అమ్మా పెద్దోళ్ళు అంటే కొంచెం పాటిస్తూ ఉంటారు చిన్నపిల్లలు సెకండ్ ఇచ్చుకుంటారు అది ఇది ఉంటుంది అది కొద్దిగా ఇబ్బందే కదా అందుకనే కరెక్ట్ కాదనేది అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా చేస్తాడని అనుకుంటున్నామండి అంటే ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది కదా చేస్తారని అనుకో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి